కొండపల్లి మున్సిపాలిటీ ప్రజానికానికి ఇచ్చిన హామీ మేరకు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు. ఇప్పటికే కొండపల్లిలో అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఆయన ఈరోజు ఇబ్రహీంపట్నంలోని పలు సమస్యాత్మక ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. తాగునీటి కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న జూపూడి కిల్లా రోడ్డు ప్రాంతవాసులకు తాగునీటి కుళాయి ప్రారంభించారు. ఇబ్రహీంపట్నం ప్రాంతంలోని గాజులపేట సడక్ రోడ్లో వెల్నెస్ సెంటర్ ప్రారంభించడంతో ఆ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. ఏళ్లనాటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ సడక్ రోడ్ వాసులు పూలబాటలు వేసి ఘన స్వాగతం పలికారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధే తన అంతిమ లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఎమ్మెల్యే వసంత మరోసారి స్పష్టం చేశారు. వెల్నెస్ కేంద్రాన్ని ప్రారంభోత్సవం ఇచ్చినటువంటి శంకుస్థాపన చేసినటువంటి స్థానిక శాసనసభ్యులైన వసంత కృష్ణ ప్రసాద్ గారికి స్వాగతం, సుస్వాగతం. వర్గాలు లాగే వసంత కృష్ణ ప్రసాద్.